రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనమంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి సెలబ్రిటీస్ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి హసీనా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా ఉన్నారు. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గర చేరుకున్నారు. హసీనా, ప్రజెంట్ నేను మంగళగిరిలో ఉన్న పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి 7 o'clock స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద క్యూ లైన్ కనబడుతుంది. అయితే ఈ క్యూ లైన్లో మనం చూడొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. సార్, ఎలా ఉంది సార్ ఈ ఓటింగ్? సార్లీ మార్నింగ్ చాలామంది పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బాగుంది కదమ్మా, అది మంచి శుభ సూచకం. అంటే ప్రతి ఒక్కరూ తమ హక్కును వాడుకోవాలి, త్వరగా వచ్చి ఓటు వేయాలంటే వాళ్ళు మంచి పాలన కోసం, మంచి వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు, రాష్ట్ర భవిష్యత్తుకు తగినట్టు ఎవరిని ఎన్నుకోవాలన్నట్టు ఇప్పటికే ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చినట్టు కనపడుతుంది. ఇది ఇంత పొద్దున్నే ఇంత క్యూలు ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెద్ద పండగ లాంటివి, దానికి ఈ టైంలో ఇంత పొద్దున్నే ఇంతమంది ఉండడం అంటే దాని విలువ, ఓటు విలువ ఎంత బాగా అందరికీ తెలుసు అనేది తెలుస్తుంది ఇక్కడ. కానీ ఈసారి రాజకీయాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి ఎట్లాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకుందామని ప్రతి ఒక్కరు కసిగా ఉన్నారని చెప్పి పొద్దున్న మాట్లాడుతుంటే తెలుస్తుంది సార్. కసిగానో లేదా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని బ్యాలెట్ బాక్స్లో వేయడానికి ఇప్పుడు వస్తుండొచ్చు. ఏదైనా స్థిరమైన అభిప్రాయానికి ఉన్నారు, వేవరింగ్ లేదు అనేది మంచి సూచన. అది అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఏమంటారు దాని గురించి? చిన్న చిన్నవి జరుగుతుంటాయి, ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ మా వాళ్ళకి మాత్రం అందరూ సంయమనంతో ఉండమని చెప్పాము. అండ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఎంత ప్రశాంతంగా నడిస్తే అంత మంచిది. అంటే ఇప్పుడు బందోబస్తు అవన్నీ పూర్తి స్థాయిలో జరిగిందని మీరు భావిస్తున్నారు సార్? గట్టిగా ఉందండి బందోబస్తు? బాగానే ఉన్నట్టుంది ఇప్పటి వరకు. అంత మా వైపు నుంచి అయితే పూర్తి కోఆపరేషన్ ఉంటుంది, సహకారం ఉంటుంది. మాకు ప్రశాంతంగా జరిగితేనే మంచిది ఎన్నికలు. అందువల్ల ఎవరైనా రెచ్చగొట్టినా మా వాళ్ళు అయితే సంయమనంతో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ క్యూలలో నిలబడి ఉన్నారు. ఇక్కడ మంగళగిరిలో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర నేను ఉన్నాను. అయితే పెద్ద క్యూ ఇక్కడ కనబడుతుంది మార్నింగ్ నుంచి. అంటే నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఎలక్షన్ డ్యూటీ అనేది నేను చూస్తూనే ఉన్నాను. అయితే ఇంత పెద్ద స్థాయిలో మార్నింగ్ ఇంత పెద్ద క్యూలు నేను ఎప్పుడు చూడలేదు. మహిళలు కానివ్వండి, యంగ్స్టర్స్, ముస్లిం వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. కొంతమంది అయితే మార్నింగ్ మాట్లాడుతున్న సమయంలో యుఎస్ నుంచి కూడా వచ్చారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అని చెప్తున్నారు. యంగ్స్టర్స్ చాలామంది, ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చూస్తున్నాము ఇక్కడున్న ఈ పోలింగ్ స్టేషన్లో 4 సెంటర్స్ ఉన్నాయి. 4 కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించడానికి ఏ విధంగా వచ్చారో అందరినీ మనం చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఫస్ట్ అవర్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పటికే 1/2 గంట గడిచిపోయింది. ఆయన 7:40 ఆ ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక మంచి సుపరిపాలన కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ అందుకు మొదటి మెట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని మాత్రం మర్చిపోకూడదని పిలుపునిచ్చారు.